జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర ఏంటో ఈరోజు సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వేస్తున్నటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఇప్పటికే అనేక రకాలుగా సాక్ష్యాధారాలను సేకరించి గూగుల్ టేక్అవుట్ దానిలో కానీ అలాగే వైఫై విషయంలో కానీ అలాగే కాల్ డేటా ద్వారా కానీ అవినాష్ రెడ్డి 2019 మార్చి 14వ తారీఖు సాయంత్రం ఖండించి ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్యకి కుట్ర పన్నారో మరి అన్ని రకాలుగా ఈరోజు సిబిఐ వాళ్ళు బయట పెడతా ఉంటే అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో A8గా ముద్దాయిగా చేర్స్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కథ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా తాడేపల్లిలో జరిగినట్టుగా రుజువులు సాక్ష్యాలతో సహా సిబిఐ బట్టబయలు చేసిన ఇంకా అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడటమే కాకుండా ఈరోజు ఇంకా అనేకమైనటువంటి సొంత మీడియా సాక్షిలో కథనాలను పెట్టుకుంటూ ఇష్టారీతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో నువ్వెందుకని మౌనంగా ఉన్నావు? ఈరోజు సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ మొన్నేసింది. దీంట్లో స్పష్టంగా పేర్కొంది ఆ రోజు మినిట్ 2019 మార్చి 14వ తారీఖు నుంచి హత్య జరిగినాక ఏ విధంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఏ విధంగా నిందితులతో దస్తగిరితో కానీ సునీల్ యాదవ్తో కానీ శివశంకర్ రెడ్డి, గంగా రెడ్డి వీళ్ళందరితో ఏ విధంగా కూర్చొని మాట్లాడారు, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళారు, వాళ్ళ వైఫై దీంట్లోంచి ఏ విధంగా ఆధారాలు బయటకు వచ్చినాయి అన్నిటినీ కూడా సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్న ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. మేము అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా నువ్వు మౌనం వీడాలి, దొరికిపోయినటువంటి దొంగల్లాగా ఇవాళ మీ జాతకాలన్నీ సిబిఐ బయట పెడతా ఉంటే రోజు ఒకవైపు మీ సొంత చెల్లెలు అటేపు షర్మిల కానీ ఇటేపు సునీతమ్మ కానీ జరిగినటువంటి ప్రతి సంఘటన విషయం మీద సిబిఐకి ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు కానీ అలాగే స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం యావత్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి నిజం తెలిసిపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతాం కానీ అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే, అరెస్ట్ చేస్తానికి కర్నూలు వెళ్తూ ఉంటే సొంత పోలీసుల్ని పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా తప్పుడు కారణాలతో యాంటిసిపేటరీ బెయిల్ ఏ విధంగా తెప్పించాడో మనం చూసాం. సునీతా రెడ్డి వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె చెప్తా ఉంది ఇంత క్రిమినల్ మైండ్ సెట్తో ఉంటారని నేను కలలో కూడా ఊహించలేదు సొంత కుటుంబంలో అని. మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 2019 మార్చి 23వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారు ఆమె ఇంటికి వెళ్ళారా వెళ్ళలేదా? స్ట్రైట్ క్వశ్చన్. ఆమెను కలిశారా లేదా? ఆ రోజు జరిగింది ఏంటి? ఢిల్లీలో వెళ్తేనేమో ఆమె సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని, హోమ్ సెక్రటరీని కలవడానికి వెళ్తే అక్కడమో అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడు ధర్మారెడ్డిని వెనకాల పెట్టి ఆమెకి సహాయం చేస్తున్నట్టుగా నటించి ఆమెని అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటం, రాంగ్ ట్రాక్లో ఆమెకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ మేం కాదు మాట్లాడుతూ ఉంది. సజ్జల చెప్పినట్టు చేయండి అని చెప్పి వైఎస్ భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, సునీతా రెడ్డి వివేకానంద రెడ్డి గారి కూతురు చెప్తా ఉంటే, ఇవాళ ఆ రోజు జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య విషయాలన్నీ నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తూ ఉంటా నిమ్మకు నీరెత్తినట్టుగా తాడేపల్లి నుంచి మాట్లాటలు బయట రావట్లా. ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, బాలకృష్ణ గారిని తిడతాం, లోకేష్ గారిని తిడతాం, ఇలాంటి పనికి మాలినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఇవాళ అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చూపిస్తూ ఉంటే ఇది ప్రూఫ్ అండ్ ఎవిడెన్సెస్, ఏదో బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు. సిబిఐ వేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో స్పష్టంగా మినిట్ టు మినిట్ ఏం జరిగింది, ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, నవీన్ కుమార్ వైఎస్ భారతి గారి అటెండరు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి ఫోన్ చేసి అతను ఫోన్కి ఫోన్ చేసి ఏం మాట్లాడాడు, ఆ టైంలో అర్ధరాత్రి పూట అటెండర్లు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి లోపల వాళ్ళకి భార్యకి ఫోన్ ఇవ్వమనే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణ మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, అవినాష్ రెడ్డి చనిపోయాడని తెల్లవారుజామునే మన వివేకానంద రెడ్డి చనిపోయాడని అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడని చెప్పి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ అన్ని రకాలుగా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నా ఇంకా ఈ హత్య కేసులో హంతకుల్ని దాచిపెడుతున్నది తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి. స్పష్టంగా సాంకేతిక ఆధారాలతో, టెక్నాలజీతో, ప్రత్యక్ష సాక్షులతో హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో ఎన్ని కోట్లకు డీల్ కుదిరింది, ఎందుకు చంపమన్నారు, ఎలా చంపారు, ఏ విధంగా చేశాం, చనిపోయిన తర్వాత రక్తపు మరకల్ని ఏ విధంగా కడిగేశాం అనేది మొత్తం సిబిఐ ఎంక్వైరీలో నిగ్గు తేలిపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ ప్రెస్టేషన్లో ఇంకా రేపో మాపో 4.5 సంవత్సరాలు కాపాడుకున్నాం, ఇంకొక 5 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం, ఈ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇంటికి వెళ్ళిపోయినాక నీ అధికారం ఉందని వాళ్ళ ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని నీ అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపుకున్నావు, నీ అధికారం ఉందని సిబిఐ మీదకి పోలీసుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులను పంపించి అరెస్ట్ని ఆపుకున్నావు. కానీ రేపు ఇంకొక 4 నెలల్లో నీ అధికారం పోబోతా ఉంది. ఎన్నికల్లో నిన్ను ఈ రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎక్కడికి వెళ్తావు? ఇప్పటికీ సిబిఐ తేల్చిన నిజానిజాలు నిక్కు తేలి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి A8 వరకు వచ్చారు. రేపు A9, A10 ఎవరు కాబోతా ఉన్నారో ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎవరైతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి OSD అర్ధరాత్రి ఫోన్లో ఆ రోజు ఏం మాట్లాడాడు, అలాగే భారతి రెడ్డి పిఏ నవీన్ కుమార్ అర్ధరాత్రి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడు మొత్తం కూడా బయటకు వచ్చేసింది। తెల్లవారుజామున ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలాగే అజయ్ కల్లాం రెడ్డి గారు వాళ్ళతో నువ్వు ఏం చెప్పావు, హత్య చేసింది చేయించింది కాపాడింది మొత్తం తాడేపల్లి అనేది విషయం ఇవాళ తేట తెల్లమైపోయింది। మేము అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం వాస్తవాల విషయం ఈరోజు బయటకు వచ్చినట్టు నువ్వు ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున సునీతమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బీటెక్ రవినో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదనో కంప్లైంట్ మనీ ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు సునీతమ్మ బయటపెట్టింది। సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తే చేయాలని భారతీ రెడ్డి సునీతమ్మ మీద ఒత్తిడి తీసుకొచ్చారు। అంటే హంతకులకి వంతన పాడి ఒకేపు సొంత చెల్లెలు శర్మిల ఆమె చెప్పింది మాకు మా ముత్తాతకి ఇద్దరు భార్యలు, ఒక కుటుంబం రాజారెడ్డి కుటుంబం అయితే ఒక కుటుంబం అవినాష్ రెడ్డి తాత కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం, మాకు అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ తగాదాలు ఉన్నాయి కుటుంబ పరంగా అని చెప్పి ఆమె చెప్పింది। మా చిన్నాన్న వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వద్దని నా దగ్గరికి బెంగళూరు వచ్చి మాట్లాడి నన్ను పోటీ చేయమన్నాడు అని సొంత జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల స్టేట్మెంట్లో ఇచ్చింది। ఇన్ని రకాలుగా ఒకేపు నీ చెల్లెలు ఇచ్చింది, ఒకేపు నీ బాబాయ్ కూతురు ఇచ్చింది, ఒకేపు సిబిఐ దర్యాప్తులో తేలింది, గూగుల్ టేక్అవుట్లో తేలింది, వైఫైలో తేలింది, కాల్ డేటాలో తేలిపోయింది। ఇన్ని రకాలుగా వివేకానంద రెడ్డి కేసు ప్రజలకి రాష్ట్రంలో చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ రోజున వివేకానంద రెడ్డి గారి కేసులో హంతకులు ఎవరు అనేది బయటపడిపోతే పాత్రదారులకి సూత్రధారులకి మద్దతు ఇస్తున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ మాత్రం వాళ్ళని ఇంకా కాపాడాలని చూస్తూ ఉంది। దీని పర్యవసనాలు ఎన్ని రకాలుగా మారబోతూ ఉన్నాయి। ఒక సొంత చిన్నాన్నని ఒక ముఖ్యమంత్రి చిన్నాన్నని హత్య జరిగితే దానికి ముఖ్యమంత్రే కారకుడైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాన్ని కాపాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఇవాళ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు। సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి కూతురు 2019 మార్చి 15 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు తనకి భారతీ రెడ్డికి జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ మొత్తం స్క్రీన్ షాట్లు సిబిఐకి ఇచ్చింది। ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు, ఏ విధంగా ప్రతిపక్ష పాలకపక్షమైన ఆనాటి పాలకపక్షమైన చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ హత్యని వివేకానంద రెడ్డి హత్యని వాళ్ళ మీద రుద్ది ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు, ఏ విధంగా ఇవన్నీ జరిగినాయో అన్నీ బయటకు వచ్చినాయి। కానీ ఈ రోజుకి ఇంకా తాడేపల్లి ప్యాలెస్ మాత్రం ఏమీ మాట్లాడతలే। పైగా హత్య చేసినటువంటి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి తన మొత్తం వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ తాడేపల్లిలో కూర్చోటమే కాకుండా 500 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు విత్డ్రా చేసుకుంటే తన పిటిషన్లు విత్డ్రా చేసుకుంటే 500 కోట్ల రూపాయలు ఇస్తానని వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధంగా ఉంది వ్యవస్థ? నీకంటే డబ్బు పిచ్చ, కానీ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ నాకు నిజాలు నిగ్గు తేలాలి, మా నాన్న చంపిన అంతకులకు శిక్ష పడాలి, నేను ఎంతవరకైనా దీని మీద పోరాటం చేస్తాను, న్యాయ పోరాటం అని చెప్పి ఒక వివేకానంద రెడ్డి గారి కూతురుగా మహిళగా అయినా ఆమె వీరోచిత పోరాటం వల్ల ఈరోజు వాస్తవాలని ప్రజలకు తెలిసే పరిస్థితి।